అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ పొగమంచు రచన ద గ్రేట్ సత్యజిత్రే గారు కానీ మనకు తెలుగులో అనువదించింది మాత్రం వే దేవరాజు రవి గారు మరి మనం కథలోకి వెళ్దామా ఏడు వందల యాభై అంటూ అరిచాడు వేలంపాట పెద్ద మనిషి నా దృష్టి అంతా కూడా ఆ అందమైన చిన్న పెట్టె అందులో ఉన్న రెండు పిస్తోళ్ల మీదే ఉంది అవి దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటన్లో ఆనాడు ప్రసిద్ధి చెందిన జోసెఫ్ మ్యాంటన్ కంపెనీ తయారు చేసినవి వాటి మీద ప్రపంచ పటం బొమ్మ కంపెనీ పేరు స్పష్టంగా ఉన్నాయి ఆ జోడు పిస్తోళ్ల పెట్టె ఎలాగైనా నేనే కొనాలని నిశ్చయించుకున్నాను నాకు సాహిత్యంతో పాటు పురావస్తు సేకరణ కూడా చాలా ఇష్టం తృప్తి తీరే వరకు ఇలాంటి విలువైన అపూర్వమైన వస్తువులు నా వద్ద ఉంచుకోవటం కొనే వ్యక్తి వస్తే ఎక్కువ లాభానికి అమ్మటం నా హాబీ వేలం పాడే వ్యక్తి ఈ పిస్తోళ్ల గురించి విపరీతంగా పొగుడుతున్నాడు అంత విలువైన పిస్తోళ్ళు వదలదలుచుకోలేదు నిమిషంలో ఆ జోడు పిస్తోళ్ళు పెట్టే నా పరం కావాలి అది నా ఉద్దేశం వెయ్యి రూపాయలు అరిచాను గట్టిగా అంత నా వైపు చూశారు నా ఆనందానికి అవధులు లేవు చాలా అప్యాయంగా గర్వంగా దాన్ని అందుకుని ఇల్లు చేరాను ఇక సాయంత్రం ఆరు గంటలు అవుతూ ఉండగా ఎవరో తలుపు తట్టారు వెళ్ళి తీశాను ఎదురుగా ఒక నలభై ఐదేళ్ల విదేశీయుడు ఆంగ్లో ఇండియన్ అనుకుంటా సాధారణంగా ఆహ్వానించి కూర్చోమన్నాను నేను ఆల్కహాల్ తీసుకోను మీకు అభ్యంతరం లేకపోతే టీ తెప్పిస్తాను అన్నాను మర్యాద కోసం అక్కర్లేదు ఇప్పుడే భోజనం చేసి వచ్చాను థ్యాంక్స్ అన్నట్టు మీరు ఉదయం కొన్న పిస్తల్స్ చూడొచ్చా అని అడిగాడు మంచి ఆజానుబాహు రాగి జుత్తు నేలం కళ్ళు దుబ్బు మీసాలు గంభీరత నిండిన అందం అతంది ఫుల్ సూట్లో ఉన్నాడు అతను ఉచ్చారణను బట్టి లండన్ని వాసిలా ఉన్నాడు కానీ నేను అనుకున్నట్టు ఆంగ్లో ఇండియన్లా లేడు నేను ఉదయమే కొన్న పిస్తోళ్ల కోసం ఒక విదేశీయుడు ఈ సాయంత్రమే రావటం నాకు చాలా గర్వం కలిగింది వెళ్ళి అందమైన పెట్టె తెచ్చి అతనికి అందించాను దాన్ని అందుకున్నాక అతని ముఖం గంభీరంగా మారిపోయింది కళ్ళల్లో అగాధాల లోతులు కనిపించాయి ఒక్క క్షణం తర్వాత అతను తిరిగి మామూలు మనిషి అయిపోయాడు వాటిని ఒక్కొక్కటి చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా తడిమి ట్రిగ్గర్ నొక్కి అటు ఇటు తిప్పి తిరిగి యథాస్థానంలో పెట్టాడు అప్పుడు అతని వేళ్ల చిరు కంపన నాకు స్పష్టంగా కనిపించింది ఈ పిస్తోళ్ళ గురించి మీకు తెలుసా అని అడిగాను ఇది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం తయారయ్యాయి తయారైన యాభై ఏళ్ల తర్వాత అంటే నేటికి నూట యాభై ఏళ్ల క్రితం ఇవి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి వీటి మీద ట్రేడ్ మార్క్ చూసారా జోసెఫ్ మ్యాంటన్ కంపెనీ తయారు చేసినవి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవి ఇవి అంత విలువైన ప్రసిద్ధమైన పిస్తూళ్ళు నా సొంతం కావటం ఎంత ఆనందం కలిగింది ఆ పెట్టెను ఆయన నుంచి అందుకుని ఇష్టంగా ఓసారి దగ్గరికి హత్తుకున్నాను నూట యాభై ఏళ్ల క్రితం సరిగ్గా ఇప్పటికీ మూడు రోజుల తర్వాత అంటే అక్టోబర్ పదహారవ తేదీన ఈ పిస్తోళ్లకు సంబంధించి ఒక అద్భుతం జరిగింది మరి మూడు రోజుల తర్వాత నిజంగా ఆశ్చర్యంగా అడిగాను అవును మరి మూడు రోజుల తర్వాత అంటే వచ్చే అక్టోబర్ పదహారున ఇక్కడే లక్నోలోనే నా ఆశ్చర్యానికి అంతే లేదు ఇక్కడ లక్నోలోనా నిజమా అన్నాను అవును ఇక్కడే ఆనాటి దృశ్యం చూడాలనుందా అడిగాడు అగంతకుడు ఏమిటి నూట యాభై ఏళ్ల క్రితం అక్టోబర్ పదహారు జరిగిన సంఘటన ఈ అక్టోబర్ నుంచి చూడటమా ఏమిటి మీరు అంటున్నది ఉత్సాహం ఆపుకోలేక అడిగాను నేను అంటున్నది నూటికి నూరు పాళ్ళు నిజం మీకు ఆసక్తి ఉంటే ఆ దృశ్యం యథాతథంగా చూడవచ్చు ఎక్కడ లక్నో పట్టణానికి చివర దిల్కుషా ప్రాంతంలో నవాబ్ సాదత్ అలీకి సంబంధించిన తోట ఉంది అక్కడ అంటూ అతను కథ చెప్పడం ప్రారంభించాడు అక్కడ డాక్టర్ ఐరం హట్సన్ లక్నోలో చాలా ప్రసిద్ధమైన వ్యక్తి ఆయన ఏకైక సంతానం అనబెల్లా హట్సన్ ఆమె చదువుల్లో సరస్వతి ఈతలో చేపపిల్ల గుర్రపు స్వారీలో మెరుపు తీగ తుపాకి గురి చూసుకొట్టడంలో సిద్ధహస్తురాలు ఆమెను వివాహం చేసుకోవటం కోసం యువకులంతా ఉవ్విళ్ళూరేవారు ఆమె అందం యువ హృదయాలకు మరుపు రాని మధుర జ్ఞాపిక జాన్ ఇల్లింగ్ వర్త్ అనే ఒక బ్రిటిష్ యువ చిత్రకారుడు అనబెల్లా చిత్రం గీయాలని ఉబలాటపడి వచ్చి అడిగాడు ఆమె తండ్రి అనుమతితో వెంటనే అంగీకరించింది ఆమె చిత్రం గీయటానికి ఇల్లింగ్ వర్త్కి నాలుగు రోజులు పట్టింది ఆమె అందాలను అలా కాన్వాస్ మీదకు దించి మరో అనబెల్లా అక్కడ నిల్చోలేదు కదా అన్నంత సహజత్వంతో తయారు చేశాడు ఆమె సామీప్యంలో ఆ రసాస్వాదనలో ఇల్లింగ్ వర్త్ అనబెల్లాను తన హృదయరాణిగా చిత్రీకరించుకున్నాడు ఆమె ప్రేమలో మునిగిపోయాడు ఆఖరి రోజు చిత్రం తుది మెరుగులు దిద్దుతూ ఉంటే బెంగాల్ రెజిమెంట్ కెప్టెన్ వారి కుటుంబ స్నేహితుడు ఆయన చార్లెస్ బ్రూస్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు అనబెల్లాను చార్లెస్ కూడా చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు తన ప్రేయసి చిత్రాన్ని ఎవరో యువకుడు చిత్రించడం భరించలేక చార్లెస్ ఇల్లింగ్ గిల్లి కజ్జా తెచ్చుకున్నాడు అతను ఊరుకున్న కయ్యానికి కాలు దువ్వాడు ఆ కాలంలో ఒకరి మీద ఒకరి కోపం పెరిగిపోతే పౌరుషంతో చటాలను ద్వంద్వ యుద్ధానికి రమ్మని తొడగొట్టి సవాల్ చేసేవారు సరిగ్గా అదే అదే చేశాడు ఇల్లింగ్ వర్త్ ద్వంద్వ యుద్ధంలో ఎదురెదురుగా చెరొకరు చెరొక పిస్తోలు తీసుకుని ఇరవై అడుగుల దూరంలో గుర్రం మీద కూర్చుని కాల్పులు జరిపేవారు ఎవరు గురి తప్పితే వారు ఓడిపోయినట్టు లెక్క గురి బాగుండి తోట తగిలితే మరణం తప్పదు అప్పటి పౌరుషం అలా ఉండేది అయితే ఇలా తలపడినప్పుడు ఆ ఇద్దరు తమతో ఒక్కొక్క సన్నిహితుడిని తెచ్చుకుంటారు వారిని సెకండ్స్ అని అంటారు ఈ సెకండ్స్ ఎంపైర్లా ఉపయోగపడతారు ఫౌల్ గేమ్ జరగకుండా చూస్తారు పౌరుష అగ్నితో బగబగా మండిపోతున్న ఇల్లింగ్ వర్త్ సెకండ్గా తన స్నేహితుడైన హగ్ డ్రూ మండ్ అనే ఓ ప్రభుత్వ అధికారిని చార్లెస్ బ్రూస్ తన స్నేహితుడు ఫిలిప్ మోక్సన్ అనే అతన్ని ఎన్నుకున్నారు ఇల్లింగ్ వర్త్ తన స్నేహితుడు డ్రూ డ్రూమండ్ని రెండు ఒకేలా ఉండే అతి విలువైన రెండు పిస్తోళ్ళని తెమ్మని కోరాడు డ్రూమండ్ రెండు పిస్తోళ్ళని తీచ్చాడు అవి సరిగ్గా పదిహేడు అంగుళాల పొడవున్నాయి బ్యారల్స్ బట్స్ ట్రిగ్గర్ అన్నీ చాలా పకడ్బందీగా ఉన్నాయి అవి జోసెఫ్ మ్యాంటన్ కంపెనీ తయారు చేసినవి అక్టోబర్ పదహారవ తేదీ ఉదయం సరిగ్గా ఆరు గంటలకి ఈ డ్యూయల్ అనబడే ద్వంద్వ యుద్ధాన్ని నిర్ణయించుకుని ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు ఇక కథ ఆపి నా వైపు తన లేత నీలిరంగు కళ్ళతో లోతుగా చూశాడు ఆ అగంతకుడు ఆ తర్వాత ఏమైంది ఆసక్తిగా అడిగాను మిగతా కథ వాస్తవంగా మూడు రోజుల తర్వాత చూద్దురు కాని అంటూ అతను లేచి బయటికి నడిచాడు ఇంతకీ అనబెల్లా వీళ్ళిద్దరిలో ఎవరిని ప్రేమించింది అడిగాను ఉత్కంఠతను ఆపుకోలేక ఇద్దరినీ కాదు టక్కని జవాబు చెప్పాడు మరో అడుగు ముందుకేస్తూ ఇద్దరినీ కాదా ఆశ్చర్యంగా అన్నాను అవును ఆ వివరాలు మీ త్వరలో శూద్రు గాని అంటూ అతను బడిబడిగా ముందుకు నడిచాడు నా చేతిలో పిస్తోళ్లకు మరీ విలువ పెరిగిపోయినట్టు అనిపించింది వాటిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి నా బీరువా లాఖర్లో పెట్టి దాచాను పదహారవ తేదీ రానే వచ్చింది నేను ఉదయమే లేచి గబగబా కాలకృత్యాలు తీర్చుకుని వేడిగా ఒక కప్పు టీ తాగి బయటకు వచ్చాను ఎదురుగా ఒక టాంగా వస్తోంది రాను పోను మాట్లాడి ఎక్కాను చుట్టూ దట్టంగా పొగమంచు చల్లని గాలి చెట్ల సందుల్లోంచి చెట్ల సందుల్లోంచి గాలి దూసుకొస్తోంది ఎదురుగా మనుషులు చెట్లు అలికేసినట్టు కనిపిస్తున్నాయి స్పష్టత లోపించింది పావు గంటలో టాంగా దిల్కుషా ప్రాంతం చేరింది తోట దగ్గరగా ఉన్న ఒక చింత మాను అనుకుని లాంగ్ కోట్లో ఎవరో ఉన్నారు అతను ఆనాటి అగంతక మిత్రుడే అని అనుకుని టాంగా దిగి అతని చేరువుకి వెళ్ళాడు గుడ్ మార్నింగ్ అన్నాను అతను నా వైపు తిరిగి మార్నింగ్ సరిగా గుర్తుపెట్టుకొచ్చారే అంటూ ఆప్యాయంగా పలకరించాడు అతను మాట్లాడుతూ ఉంటే చలికి నోట్లోంచి పొగొచ్చి చుట్టూ పరుచుకున్న మనసుతో కలిసిపోయింది నీకు గుర్రపడెక్కల చప్పుడు వినిపిస్తోందా అన్నాడు నేను చెవులు రెక్కించి విన్నాను నిజమే దూరంగా ఎక్కడో గుర్రపడెక్కల చప్పుడు జాగ్రత్తగా గమనించు నూట యాభై ఏళ్ల క్రితం ఈ రోజున ఇక్కడ ఇదే సమయానికి జరిగిన ఒక వాస్తవాన్ని కనిపిస్తుంది అన్నాడు అతను శతాబ్దం నరక్రితం జరిగింది పునరావృతం కావటం అభూత కల్పన గాని నిజం కాదు అన్నాను నా ఆధునిక భావాల ధాటికి తప్పించుకోలేక పోని అలాగే అనుకో అదిగో చూడు దూరంగా ఠాణాలో ఆరు గంటలు కొట్టిన శబ్దం పొగ మంచు తెర వెనుక ఇటు రెండు గుర్రాలు అటు రెండు గుర్రాలు వాటి మీద ఇల్లింగ్ వర్త్ అండ్ చార్లెస్ బ్రూస్ ఫిలిప్ మోక్సన్ వచ్చి ఎదురెదురుగా ఇరవై అడుగుల దూరంలో నిలబడ్డారు డ్రూమంట్ తన దగ్గరున్న సంచిలోంచి పెట్టె తెరిచి రెండు పిస్తోళ్లు బయటికి తీసి వాటిలో చెరొక తోటా పెట్టి ఒకటి ఇల్లింగ్ వర్త్కి రెండోది చార్లెస్కి అందించాడు సెకండ్స్ ఫైర్ అని అన్నాక ఇద్దరూ గురి చూసి పిస్తోళ్లు పేల్చుకోవాలి అది పద్ధతి నేను అనిమిషున్నై ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాను డ్రూమంట్ ఫిలిప్ ఇద్దరు ఒకేసారి ఫైర్ అని అడిచారు మరుక్షణంలో ఇల్లింగ్ వర్త్ చార్లెస్ రక్తపు మడుగులో పడి గిలగిలగొట్టుకుని మరణించారు నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది రక్త మడుగులో కళ్ళెదుట ఇద్దరు ప్రేమికుల శవాలు ఇంతలో ఇల్లింగ్ బర్త్ పక్కనే ఉన్న పెద్ద పదు నుంచి ఎవరో యువతి వడివడిగా నడిచి పొగమంచులో కలిసిపోయింది ఎవరు ఎవరామే అని అడిగాను నాకంతా అగమ్యంగా ఆశ్చర్యచకితంగా ఉంది ఆమె అనబెల్లా అనబెల్లానా ఇక్కడెందుకుంది అడిగాను ఎందుకేమిటి చార్లెస్ బ్రూసును చంపడానికి నింపాదిగా చెప్పాడు అఘంతకుడు చార్లెస్ బ్రూస్న ఆమె ఎందుకు చంపాలి చార్లెస్ తప్పని వీరుడు అతని చేతిలో ఇల్లింగ్ వర్త్ మరణం ఖాయం ఇప్పుడు చార్లెస్ తనను వివాహం చేసుకోమని బలవంతం చేస్తాడు అప్పుడు నిజానికి అనబెల్లా ఇద్దరినీ ప్రేమించలేదు ఆమె మనసు వేరొకరి మీద లగ్నమైంది అంచేత తన దారిని నిరాటంకం చేసుకుందుకు తనే ఈ హత్య చేసింది ఆమె ప్రేమించిన వ్యక్తి ఎవరు నా ఉత్కంఠ ఆపుకోలేక అడిగాను అతను వేపు చూస్తూ ఇంతలో పొదల్లోంచి హగ్ హగ్గి ట్రూమన్ అంటూ పిలుపు వినిపించింది నేను చూస్తూ ఉండగా నా పక్కన అంతవరకు నిలుచున్న అంతకుని ఆహార్యం పూర్తిగా మారిపోయింది అతను నూట యాభై సంవత్సరాల క్రితం వ్యక్తిగా ఈ అబ్బానంలో ఉన్న హగ్ డ్రూమండ్గా పేరు పో మారిపోయి వడివడిగా నడుచుకుంటూ ఆ పొగ మంచులో కలిసిపోయాడు అంత చలిలోనూ నా శరీరం ముచ్చవట్లు పోసింది కాళ్ళు చేతులు వణికాయి ఒక్క ఉదుటిన వెనుదిరిగి టాంగా ఎక్కాను అది గ్యాలప్లో దౌడు తీసింది ఇల్లు చేరి బీరువా తెరిచి ఆ పిస్తోళ్ళ పెట్టి తెచ్చాను వాటిని చేతుల్లోకి తీసుకున్నాను అవి వేడిగా ఉన్నట్టు అనిపించింది వాటి నుంచి మందుగుండు వాసన విరజింపుతూ సన్నగా పొగస్తున్నట్టే అనిపిస్తోంది ఇంతటితో ఈ కథ సమాప్తం థ్యాంక్ యూ ధన్యవాదాలు